अंदर की नमस्कार मैं जनरल पॉइंट्स यूट्यूब चैनल मैं डिस्कस पॉइंट स्टेट्स एंड कैपिटल्स ऑफ इंडिया सो भारत देश राष्ट्र मरी आ राष्ट्र राजधानी अने पाइंट मैं डिस्कस सो मन की चला इंपॉर्टेंट टॉपिक सो लेटेस्ट जरिगिनटुवंटि ग्रूप 4 एग्जाम भारत देश राष्ट्र अलागे वाट केन्द्रपालित प्रांताल जरिगिंदी सो मन की पाइंट टॉपिक अने चाला इंपॉर्टेंट अलागे वीडियो नेनु ए राष्ट्रम एप्पुडु स्थापिंचबडिंदि अलागे एप्पुडु ఏ రోజున ఏర్పాటు చేశారనేటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో అది కూడా ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది సో మీరు లేట్ చేయకుండా మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా మన ఛానల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ అనేటువంటి రాజధానిగా ఉందండి ప్రపోజ్ చేయడం జరిగింది సో ప్రజెంట్ ఇప్పుడు దాన్ని ప్రపోజ్డ్ క్యాపిటల్గా అమరావతిగా చెప్పడం జరిగింది కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి త్రీ క్యాపిటల్స్ అనేటువంటివి తీసుకొచ్చారు డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్తో మనకి మూడు రాజధానులు అనేటువంటి తీసుకొచ్చేసారు అది ఒకటి వైజాగ్ అలాగే అమరావతి అలాగే ఇంకోటి వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు సో ఈ మూడు క్యాపిటల్స్తో తీసుకురావడం జరిగింది సో మనం మామూలుగా మన ఇండియన్ కాన్స్టిట్యూన్సీ ప్రకారం మన రాష్ట్రం విడిపోయిన తర్వాత నుంచి 10 సంవత్సరాల వరకు హైదరాబాద్ మన రాజధాని అనేటువంటిది చెప్పడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాజధాని వచ్చేసి హైదరాబాద్ అలాగే ప్రపోజ్డ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతి సో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన కాడి నుంచి త్రీ క్యాపిటల్స్ అనేటువంటి చెప్పడం జరిగింది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ అలాగే ఇంకొక క్యాపిటల్ మొత్తం మూడు క్యాపిటల్ చెప్పడం జరిగింది సో వైజాగ్ అమరావతి అలాగే అంటే పరిపాలనా విభాగంకి వచ్చేసి అమరావతి అలాగే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చేసి వైజాగ్ అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చేసి కర్నూలు అని చెప్పడం జరిగింది సో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి నవంబర్ 1, 1956 స్థాపించబడిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ సో నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసి దాని యొక్క రాజధాని వచ్చేసి ఇటానగర్ అండి సో అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటిది 20 ఫిబ్రవరి 1987 ఫామ్ అయిందండి స్టేట్ అనేటువంటిది ఫామ్ అయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి మూడోది వచ్చేసి అస్సాం అండి సో అస్సాం వచ్చేసి దాని యొక్క క్యాపిటల్ వచ్చేసి దిస్పూర్ ఇది జనవరి 26, 1950 ఏర్పడిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి బీహార్ రాష్ట్రం సో బీహార్ రాష్ట్రం యొక్క రాజధాని వచ్చేసి పాట్నా అండి ఇది జనవరి 26, 1950 ఏర్పడిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్ సో ఛత్తీస్గఢ్ వచ్చేసి రాయ్పూర్ దాని యొక్క రాజధాని వచ్చేసి రాయ్పూర్ అండి అలాగే నవంబర్ 1, 2000 ఇది స్టేట్గా ఏర్పడడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి గోవా సో గోవా యొక్క రాజధాని వచ్చేసి పనాజీ అండి ఇది 30 మే 1987 ఏర్పడిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి గుజరాత్ సో గుజరాత్ యొక్క రాజధాని వచ్చేసి గాంధీనగర్ అది మే 1, 1960 ఇది స్టేట్గా ఫామ్ అయిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి 8వ రాష్ట్రంగా హర్యానా సో హర్యానా వచ్చేసి దాని యొక్క రాజధాని వచ్చేసి చండీగఢ్ సో దాని యొక్క ఇది నవంబర్ 1, 1966 స్టేట్గా ఫామ్ అయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ సో హిమాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని వచ్చేసి సిమ్లా ఇది జనవరి 25, 1971 స్టేట్గా స్థాపించడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్ సో జార్ఖండ్ యొక్క రాజధాని వచ్చేసి రాంచీ సో ఇది నవంబర్ 15, 2000 దీన్ని స్టేట్గా పరిగణించడం జరిగిందండి సో నెక్స్ట్ వచ్చేసి కర్ణాటక సో కర్ణాటక యొక్క రాజధాని వచ్చేసి బెంగళూరు సో బెంగళూరు ఇది కర్ణాటక రాజధాని అండి సో కర్ణాటక స్టేట్ అనేది నవంబర్ 1, 1956 నుంచి స్థాపించబడడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి కేరళ సో కేరళ యొక్క రాజధాని వచ్చేసి తిరువనంతపురం నవంబర్ 1, 1956 ఇది స్టేట్గా ఫామ్ అయిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ సో మధ్యప్రదేశ్ యొక్క రాజధాని వచ్చేసి భోపాల్ అండి సో నవంబర్ 1, 1956 ఇది స్టేట్గా నిర్వహించడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర సో మహారాష్ట్ర యొక్క రాజధాని వచ్చేసి ముంబై ఇది 1960 నుంచి మే 1 నుంచి ఇది స్టేట్గా కన్సిడర్ చేయడం జరిగిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మేఘాలయ సో మేఘాలయ యొక్క రాజధాని వచ్చేసి షిలాంగ్ సో దీని యొక్క జనవరి 21, 1972 ఇది స్టేట్గా ఫామ్ అయిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి మిజోరాం సో మిజోరాం యొక్క రాజధాని వచ్చేసి ఐజ్వాల్ ఇది 20 ఫిబ్రవరి 1987 ఇది స్టేట్గా ఫామ్ అయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి నాగాల్యాండ్ సో నాగాల్యాండ్ యొక్క రాజధాని వచ్చేసి కోహిమా సో ఇది డిసెంబర్ 1, 1963 స్టేట్గా ఫామ్ అయిందండి అలాగే ఒడిశా యొక్క రాజధాని వచ్చేసి భువనేశ్వర్ ఇది జనవరి 26, 1950 స్టేట్గా ఫామ్ అయింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ సో పంజాబ్ యొక్క రాజధాని వచ్చేసి చండీగఢ్ ఇది నవంబర్ 1, 1956 స్టేట్గా ఫామ్ అయిందండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రాజస్థాన్ యొక్క రాజధాని వచ్చేసి జైపూర్ ఇది
1956లో స్టేట్గా ఫామ్ అయింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సిక్కిం, దీని యొక్క రాజధాని వచ్చేసి గ్యాంగ్టక్. సో సిక్కిం రాజధాని యొక్క గ్యాంగ్టక్, సో ఇది 16 మే 1975లో స్టేట్గా ఫామ్ అయిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు, తమిళనాడు యొక్క రాజధాని వచ్చేసి చెన్నై, ఇది జనవరి 26, 1950లో ఏర్పడింది. అలాగే నెక్స్ట్ తెలంగాణ, తెలంగాణ వచ్చేసి దాని యొక్క రాజధాని వచ్చేసి హైదరాబాద్, ఇది జూన్ 2, 2014లో స్టేట్గా ఫామ్ అయిందండి. ఇది రీసెంట్గా ఫామ్ అయిన స్టేట్ అండి. సో ఇది మన భారతదేశం యొక్క 28వ రాష్ట్రంగా ఫామ్ అయిన రాష్ట్రం ఏదేనండి, తెలంగాణ అని చెప్పాలండి. సో నెక్స్ట్ వచ్చేసి త్రిపుర, త్రిపుర యొక్క రాజధాని వచ్చేసి అగర్తల. సో అగర్తల త్రిపుర యొక్క రాజధాని అండి. సో త్రిపుర అనేటువంటిది 21 జనవరి 1972లో స్టేట్గా ఫామ్ అయిందండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాజధాని వచ్చేసి లక్నో. సో దీని జనవరి 26, 1950లో ఇది స్టేట్గా పరిగణించడం జరిగిందండి ఉత్తరప్రదేశ్ అనేది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ వచ్చేసి దీని యొక్క రాజధాని డెహ్రాడూన్ వింటర్లో అండి. అలాగే దీనికి సమ్మర్లో కూడా గైరేషియన్ అనేటువంటిది రాజధానిగా ఉండడం జరిగిందండి. సో ఇది నవంబర్ 9, 2000లో ఉత్తరాఖండ్ స్టేట్గా పరిగణించడం జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్, సో నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని కోల్కతా. సో ఇది నవంబర్ 1, 1956లో ఇది ప్రత్యేకంగా స్టేట్గా డివైడ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు వరకు నేను చెప్పిన అనేటువంటి 28 రాష్ట్రాలు అనేటువంటి వాటి యొక్క రాజధానులు, అలాగే వారు ఎప్పుడు స్థాపించారు అనేటువంటిది స్టేట్లుగా పరిగణించడం అనేటువంటిది నేను చెప్పడం జరిగింది. ఇప్పటి నుంచి యూనియన్ టెరీస్, సో మొత్తం ఇప్పుడు యూనియన్ టెరీస్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా చూద్దామండి. సో యూనియన్ టెరీస్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా అనేది వచ్చేసి మొత్తం 8 యూనియన్ టెరీస్ ఉన్నాయి. సో ఈ 8 యూనియన్ టెరీస్ ఫస్ట్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐస్లాండ్స్, వాటి యొక్క రాజధాని వచ్చేసి పోర్ట్ బ్లెయర్. సో ఇది నవంబర్ 1, 1956లో స్టేట్గా పరిగణించబడింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి చండీగర్, సో చండీగర్ యొక్క రాజధాని వచ్చేసి చండీగర్, ఇది నవంబర్ 1. అలాగే నెక్స్ట్ వచ్చేసి దాద్రా నగర్ హవేలీ, సో దీని యొక్క రాజధాని వచ్చేసి డామన్. సో దాద్రా నగర్ హవేలీ యొక్క రాజధాని వచ్చేసి డామన్, ఇది 26 జనవరి 2020లో ఫామ్ అయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీ, ఢిల్లీ యొక్క రాజధాని వచ్చేసి న్యూఢిల్లీ, ఇది 9 మే 1905లో స్టేట్గా యూనియన్ టెరిటరీగా కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లక్షద్వీప్ యొక్క రాజధాని వచ్చేసి కవర్తి, దాని యొక్క నవంబర్ 1, 1956 నుంచి ఇది ఒక యూనియన్ టెరిటరీగా కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పుదుచ్చేరి, అలాగే పాండిచ్చేరి అంటారు. సో దీని యొక్క స్టేట్ క్యాపిటల్ వచ్చేసి పాండిచ్చేరి, ఇది నవంబర్ 1, 1954 నుంచి ఇది యూనియన్ టెరిటరీగా ఫామ్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్, సో ఇవి రీసెంట్గా ఏర్పడినండి జమ్మూ అండ్ కాశ్మీర్, దీని యొక్క రాజధాని వచ్చేసి శ్రీనగర్ సమ్మర్. అలాగే జమ్మూ వచ్చేసి వింటర్లో ఉంటుందండి, 31 అక్టోబర్ 2019 నుంచి దీన్ని యూనియన్ టెరిటరీ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి లడాక్, దీని యొక్క రాజధాని వచ్చేసి లేహ్, ఇది 31 అక్టోబర్ 2019లో ఇది ఫామ్ అయిందండి యూనియన్ టెరిటరీ కింద. సో మనకి రీసెంట్గా ఫామ్ అయినవి ఏంటండి జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్, అలాగే దాద్రా నగర్ హవేలీ. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్, దాద్రా నగర హవేలీ వచ్చేసి 2020లో ఫామ్ అయింది. సో ఇవి లేటెస్ట్ అండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా, అలాగే ఇండియన్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియాలో మనకి ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటి అడగడం జరుగుతుంది. సో మనకి ఫ్లోర్ అడిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగిన బిట్స్ అనేటువంటి ఒకసారి చూద్దాం. సో మొన్న రీసెంట్గా గ్రూప్ 4లో అడిగిన బిట్ వచ్చేసి భారతదేశం యొక్క రాష్ట్రాలు ఎన్ని, అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని, అదే భారతదేశం యొక్క స్టేట్స్ అలాగే యూనియన్ టెరిటరీస్ ఎన్ని అని అడగడం జరిగింది. సో 28 రాష్ట్రాలు అలాగే 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. సో అవి ఒకసారి చూద్దాం. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా ఇన్ 2022 అన్నాడు, 28 స్టేట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ యూనియన్ టెరిటరీస్ ఆర్ దేర్ ఇన్ ఇండియా, సో 8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి విచ్ స్టేట్ యాజ్ ఏ కామన్ బోర్డర్ విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్స్ అనండి. సో ఏ స్టేట్ ఎక్కువ స్టేట్స్తో బోర్డర్ పంచుకుందంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఉత్తరప్రదేశ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ ఏరియా వైజ్ ఇన్ ఇండియా అన్నాడు, రాజస్థాన్. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ ఈజ్ ద స్టేట్ ఇన్ ఆక్యుపైస్ ద సేమ్ ర్యాంకింగ్ పొజిషన్ రెస్పెక్ట్ ఏరియా అండ్ పాపులేషన్. సో ఇది కూడా ఇంపార్టెంట్, మనకి ఏరియా వైజ్ అలాగే పాపులేషన్ వైజ్ ఒకే స్థానాన్ని కలిగి ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నాడు, మేఘాలయ. అలాగే హూ ఇస్ ద హెడ్ యూనియన్ ఆఫ్ టెరిటరీ అన్నాడు. సో హెడ్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అండి, ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాలిటీ పరంగా ఈ బిట్స్ అడగడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి విచ్ యూనియన్ టెరిటరీస్ వర్ మెర్జ్డ్ ఇన్ జనవరి 2022. సో ఇందాక నేను చెప్పాను కదండి రీసెంట్గా ఏర్పడినటువంటి 2020లో ఏర్పడినటువంటి యూనియన్ టెరిటరీ ఏంటంటే అని అడుగుతున్నాడు. సో డామన్ అండ్ డయ్యు ఆర్ మెర్జ్డ్ విత్ దాద్రా నగర్ హవేలీ. సో డయ్యు అండ్ డామన్ వచ్చేసి దాద్రా నగర్ హవేలీలో మనకి మెర్జ్ అవ్వడం జరిగింది. ఇటువరకు ఇవి రెండు యూనియన్ టెరిటరీగా ఉండేవి. సో ఈ రెండు కలిపి ఇప్పుడు ఒకే యూనియన్ టెరిటరీగా ఫామ్ అయింది. సో ఇవండి మనకి చాలా ఇంపార్టెంట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా, అలాగే యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా. సో మనకి చాలా ఇంపార్టెంట్. సో
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.